Hello friends, welcome to my channel, Sahi's Healthy Kitchen Vlogs. Ella unnarandaru baagunnara, nenu baagunnanu, meeru kuda baagundalani manaspoorthiga korukuntunnanu. Ee roju recipe vachesariki chaala chaala tasty and healthy kobbari pulav. So aa recipe ela cheyalo manam chuseddam. Munduga manam basmati rice ni oka 15 minutes kadigi nana pettukovali. తర్వాత మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఇలా ఒక కుక్కర్ని తీసుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కరివేపాకు ఇలా అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మనం అది డైలీ యూస్ చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది. అందులో చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అవి ఎంతో మేలు చేస్తాయి. తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. తరువాత క్యారెట్, బీన్స్, పొటాటోస్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకుంటాం కదా, అవన్నీ వెజిటబుల్స్ ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవన్నీ ఆప్షనల్ అండి. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. వీటిల్లో క్యారెట్, బీన్స్, పొటాటోస్ నేను వేస్తున్నాను. తరువాత పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. వేసి ఒక 50% కుక్ అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. మిగిలింది మనం కొబ్బరి పాలతో పాటు ఉడికించుకోవచ్చు. కొంచెం ముక్కలు వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి పసుపు, ఉప్పు, తగినంత వేసుకోవాలి. ఒకసారి అన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి బాలను ఇందులోకి వేసుకోవాలి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. దాన్ని మనం ఏదో రకంగా రోజు వాడుకోవడానికి ట్రై చేస్తే మనందరికీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ముక్కలు వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పాలను పోసుకోవాలి. 1-2 కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి. పాలు మరిగేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. బాస్మతి బియ్యం 15 నిమిషాలకు మించి నానన అవసరం లేదండి. ఎక్కువ నానితే తొందరగా విరిగిపోతుంది, శుద్ధలాగా అయిపోతుంది అన్నమాట. సో ఒక 15 మినిట్స్ శుభ్రంగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ రాణిస్తే చాలు. అంతకుమించి ఎక్కువ విజిల్స్ వస్తే కనుక బాగా మెత్తగా అయిపోతుంది. సో 2 విజిల్స్ చాలు. చూసారు కదా, పొడి పొడలాడుతూ టేస్టీ టేస్టీ కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Sahi's Healthy Kitchen Vlogs. Marinni interesting and tasty recipes kosam, stay tuned.